ఏ శివాలయంలో అయినా శివలింగం చిన్నగా ఉండి భక్తులకు స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఈ భైరవేశ్వరుడి ఆలయంలోని శివలింగం మాత్రం ఏకంగా 18 అడుగుల ఎత్తులో ఉండి 2 భాగాలుగా దర్శించుకోవాల్సి ఉంటుంది. కోరిన కోరికలు నెరవేర్చే భక్తవరుడిగా పూజలందుకుంటున్న ఈ స్వామి ఎలా వెలిసాడో తెలుసా? నమస్కారం, మనం మీ మౌరి కథలకు స్వాగతం, సుస్వాగతం. పరమశివుడు భస్మాసురుడికి ఇచ్చిన వరంతో రెచ్చిపోయిన రక్కసి ఆ మహాదేవుని భస్మం చేయడానికి యత్నిస్తాడు. ఆ క్షణంలో తనను కాపాడుకోవడానికి శివుడు మహావిష్ణువును ప్రార్థించడంతో ఆయన మోహిని రూపం దాల్చి భస్మాసురుణ్ణి ఆకర్షించి తనకు తాను భస్మం అయ్యేలా చేస్తాడు. ఆ భస్మాసుర వృత్తాంతం మీరు విని ఉంటారు. ఆ ఉదంతానికి సాక్ష్యం ఉమ్మడి కడప జిల్లాలోని మోపూరి భైరవేశ్వరాలయం. నాటి ఆ అసురుడి భస్మం బూడిద కుప్పగా నేటికి ఆలయ పరిసరాల్లో దర్శనమిస్తుంది. 2 అంతస్తుల్లో ఉండే ఈ శివలింగం రాయలసీమలోనే అతి పెద్దది. వేముల మండలంలోని నల్లచెరువుపల్లె సమీపంలోని మోహనాచల క్షేత్ర ప్రత్యేకతలివి. చుట్టూ నది, దాని మధ్యలో ఉన్న కొండపై కనిపిస్తుంది మోపూరు భైరవేశ్వరుడి ఆలయం. ఉమ్మడి కడప జిల్లా వేముల మండలంలోని మోపూరులో ఉండే ఈ క్షేత్రంలో ఈశ్వరుని అంశగా జన్మించిన భైరవేశ్వరుడు 18 అడుగుల ఎత్తున శివలింగ రూపంలో కొలువై భక్తుల పూజల్ని అందుకుంటున్నాడు. 2 అంతస్తుల్లో దర్శనమిచ్చే ఈ శివలింగాన్ని 2 రకాలుగా పూజిస్తారు భక్తులు. అడుగున ఉన్న కటిభాగానికి అర్చనలు చేస్తే పై అంతస్తులోని శిరసు భాగానికి అభిషేకాలను నిర్వహిస్తారు. వేముల మండలం మోపూరుకు దిగువన ప్రవహించే పావని నది. సింహాద్రిపురం ప్రాంతం నుంచి పారే మొగమూరు ఏరు, అదే చిన్నేరు. పులివెందుల ప్రాంతం నుంచి పారే ఉద్దండవాగు నల్లచెరువుపల్లె వద్ద మోపూరు తిప్ప వద్ద కలుస్తాయి. మోపూరు దేవాలయం త్రివేణి సంగమ స్థానమని చెప్తారు. ఈ నదులకు ఉత్తర భాగంలో దివ్యమైన పర్వతం మోహనగిరిపై కొలువైన భైరవేశ్వరుడి క్షేత్రానికి మోపూరు, మోహనశైలం, మోహనగిరి, మోపూరి తిప్ప, మోపూరు భయన్న క్షేత్రం అని పేర్లున్నాయి. ఈ దేవాలయాన్ని 2 అంతస్తులుగా నిర్మించారు. కింద అంతస్తుకు పై అంతస్తుకు వేర్వేరు ద్వారాలున్నాయి. కొండపై సుమారు 87 ఎకరాల్లో ఈ ఆలయం విస్తరించి ఉంది. స్వామివారి గర్భాలయం తూర్పు ముఖం, ప్రధాన గోపురం పశ్చిమం వైపు ఉంటుంది. సుమారు 80 అడుగుల ఎత్తైన రాజగోపురం, ఆలయం చుట్టూ ఎత్తైన ప్రాకారం పెద్ద పెద్ద గండశిలలతో నిర్మించారు. మూల విరాట్టుకు ఎదురుగా ప్రాకారానికి అమర్చిన పెద్ద రాతిబండపై 2 హంసలను చెక్కారు. ఆ 2 రాళ్లకు మధ్యలో రంధ్రం ఉండేది. ఆ రంధ్రం గుండా చూస్తే ఒకవైపున వీరపునాయనపల్లె సమీపంలోని సంగమేశ్వరాలయం, మరొక వైపున ఆలయంలోని భైరవేశ్వరుడు కనబడతాడు. ఈ అద్భుతాన్ని నేడు చూడటానికి వీల్లేకుండా పోయింది. గుప్త నిధుల కోసం జరిపిన తవ్వకాల్లో ఈ నిర్మాణం ధ్వంసమైంది. ఈ క్షేత్రంలో శైవ, వైష్ణవ, శాక్తీయ మతాలకు సంబంధించిన విగ్రహాలు మనకు దర్శనమిస్తాయి. గుడి ముందు కుమారస్వామి, దుర్గాదేవి విగ్రహాలుంటాయి. ఎదురుగా బౌద్ధారామం, అమరావతి స్థూపాకారాలున్నాయి. ఇక్కడి గుహలో భస్మాసుడు విభూతి పూసుకుని తపస్సు చేశారని చెప్తారు. ఆలయంలోకి అడుగు పెట్టగానే 35 అడుగుల ఎత్తులో ధ్వజస్తంభం కనబడుతుంది. ధ్వజస్తంభం పక్కనే రాతిపీఠంపై స్వామి పాదాలు మలిచారు. ఇక్కడ స్వయంభూగా వెలసిన అంత పెద్ద శివలింగం వెనుక ఆసక్తికరమైన కథ ఒకటి ఉంది. ఓసారి భస్మాసురుడు పరమశివుడి అనుగ్రహం కోసం తపస్సు చేశాడట. దానికి మెచ్చి స్వామి సాక్షాత్కరించడంతో తాను ఎవరి తల మీద చేయి పెట్టినా వాళ్ళు భస్మమైపోయేలా వరాన్ని పొందాడట. ఆ తర్వాత తన వరాన్ని పరీక్షించే క్రమంలో శివుడి తల మీదే చేయి పెట్టేందుకు ప్రయత్నించడంతో పరమేశ్వరుడు మహావిష్ణువు సాయాన్ని కోరాడట. అప్పుడు విష్ణుమూర్తి మోహిని రూపాన్ని దాల్చి భస్మాసురుణ్ణి ఆకర్షించి ఆ అసురుడు తనంతట తానే భస్మమయ్యేలా చేశాడట. ఆ తరువాత మోహిని పరమశివుడి అంశతో భైరవేశ్వరుడు జన్మించి ఇక్కడ స్వయంభూగా వెలిసాడని ఒక కథనం. అలా వెలసిన స్వామి 18 అడుగుల్లో 2 భాగాలుగా దర్శనమివ్వడం వెనుక ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. భైరవేశ్వరుడు రోజు రోజుకి ఎత్తు పెరిగి 18 అడుగులు వచ్చేయడంతో అతడి సోదరి అయిన అక్క పప్పూరమ్మ ఇంకా ఎత్తు పెరిగితే భక్తులు పూజించడం కష్టమవుతుందని చెబుతూ స్వామి తలపైన సున్నితంగా తట్టిందట. ఇప్పటికీ శివలింగం మీద ఆవిడ చేతి గుర్తులు కనిపిస్తాయని అంటారు. దాంతో స్వామి ఆగ్రహించి తన సోదరిని ఆ ప్రాంతం వదిలి వెళ్లిపోమ్మని చెప్పడంతో ఆమె కొండ దిగువకు వెళ్లిపోతూ ఈ ఆలయానికి వచ్చే భక్తులు స్వామికి తలపైన మాత్రమే అభిషేకం చేస్తారని, పూజలు కటిభాగానికి నిర్వహిస్తారని చెప్పిందట. ఆ తర్వాత స్వామి తన సోదరికి ఆలయాన్ని నిర్మించాడని, ఇక్కడకు వచ్చే భక్తులు మొదట ఆమెను పూజించాకే తనను చూడాలనే నియమాన్ని పెట్టాడని అంటారు. అక్క పప్పురమ్మకు జంతుబలులతో, భైరవేశ్వరుడికి కొబ్బరికాయలతో భక్తులు పూజలు చేస్తూ ఉండటం గమనార్హం. ఈ ఆలయాన్ని క్రీస్తుశకం 1272లో నిర్మించినట్లుగా ఇక్కడున్న శిలాశాసనాల ద్వారా తెలుసుకోవచ్చు. ఆ తర్వాత మరికొందరు రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారని అంటారు.
అలాగే చరిత్ర ఆధారాల్లోకి వెళితే క్రీస్తు శకం 1272 నుంచే ఈ ఆలయం భక్తుల సందడితో అంగరంగ వైభవంగా జరిగే ఉత్సవాలతో కలకలలాడేదని ఇక్కడ లభించిన శాసనాధారాల వల్ల తెలుస్తోంది. క్రీస్తు శకం 1425 నాటి మోపూరి శాసనం ప్రకారం భైరవేశ్వరుని బొప్పదేవుని విరూపన్న కుమారుడు తిరుమల రాయుడు దేవాలయ పశ్చిమ రాజగోపురం తన బంటు వేము తిప్పనాయుడిచే కట్టించినట్లు శాసనం ఉంది. కంపరాయల తర్వాత క్రీస్తు శకం 1425లో అచ్యుతరాయలు, క్రీస్తు శకం 1466లో సదాశివరాయలు ఈ ఆలయ నిర్మాణానికి పాటుపడినట్లు శాసనాధారాల వల్ల తెలుస్తోంది. వినుకొండ వల్లభరాయుడి క్రీడాభిరామం పుట్టింది కూడా ఇక్కడే. ఇది మరో విశేషం. ఆనాటి ప్రజల జీవన విధానం, సాంఘిక, ఆర్థిక, సామాజిక విషయాలెన్నో ఈ కావ్యంలో కళ్లకు కట్టినట్లు వివరించారు. వినుకొండ వల్లభరాయుడు తండ్రి తిప్పన మంత్రి విజయనగర రాజుల కొలువులో ఉంటూ వినుకొండ దుర్గానికి అధికారిగాను ఉండేవాడు. ఇంతటి గొప్ప కావ్యం పుట్టిన గొప్ప క్షేత్రం ఈ భైరవేశ్వరాలయం. స్వామి దర్శనార్థం కర్ణాటక ప్రాంతం నుండి భక్తులు ఎక్కువగా వస్తుంటారు. ఏటా కార్తీక మాసంలోనూ శివరాత్రి నాడు భక్తులతో ఈ ఆలయం కిటకిటలాడుతూ ఉంటుంది. ఆలయానికి చేరుకునే మెట్ల మార్గంలోనే భైరవేశ్వరుడి సోదరి అక్క పప్పురమ్మ మందిరం ఉంటుంది. ఆమె దర్శనం తర్వాతే స్వామిని పూజిస్తారు భక్తులు. రెండు అంతస్తుల్లో ఉన్న ఈ ఆలయానికి వచ్చే భక్తులు మొదట స్వామి కటిభాగాన్ని పూజించి ఆ తర్వాతే పై అంతస్తుకు వెళ్లి శిరసు భాగానికి అభిషేకాలను నిర్వహిస్తారు. స్వామి దర్శనం తర్వాత గర్భాలయం వెనుక వైపు ఉన్న పార్వతీదేవితో పాటు చెన్నకేశవ స్వామి, మహిషాసురమర్దిని, కార్తికేయుడు, కాళీమాత తదితర విగ్రహాలను కూడా మనం దర్శించుకోవచ్చు. ఇక్కడ ఏటా కార్తీకంలో కార్తికేయుడికి నిర్వహించే కళ్యాణోత్సవం కన్నుల పండుగగా ఉంటుంది. ఈ ప్రాంగణంలోనే సుమారు 32 శిలాప్రతిమలు కనిపిస్తాయి. వీరగల్లులుగా పిలిచే ఆ శిలాప్రతిమలన్నీ యుద్ధంలో వీరమరణం పొందిన రాజులవి, భగవంతుడి కోసం ఆత్మార్పణ చేసుకున్న భక్తులవి అని చెప్తారు. వీళ్ళని వీరగల్లులు అంటారు. కేవలం కడప జిల్లాలో మాత్రమే కనిపించే ఈ వీరగల్లుల వెనక చాలా పెద్ద కథనమే ఉండేది. పూర్వం రాజ్యాన్ని రక్షించడానికి, గ్రామాల్ని, గ్రామాల్లోని ఆలయాల్ని రక్షించడానికి ఈ వీరగల్లుల్ని కాపులాగా నియమించేవారట. అలా గ్రామాలను, ఆలయాలను, ఆలయాల్లోని సంపాదలను సంరక్షించడానికి తమ ప్రాణాలని సైతం అర్పించినటువంటి ఉమ్మడి కడప జిల్లాలోని ప్రాచీన శివాలయాల్లో అత్యధికంగా వీరగల్లులున్న ఆలయం పుష్పగిరి కాగా, ఆ తర్వాతి స్థానం మోపూరు భైరవేశ్వరుని ఆలయానిది. వీరుల త్యాగం, ధైర్యం, సాహసం, విశ్వాసం, భక్తి వంటి ఉదాత్త గుణాలు భవిష్యత్తు తరాలకు తెలిసే విధంగా ఈ వీరగల్లులు ప్రతిష్ఠించారు. యుద్ధంలో వీరమరణం పొందిన వారు, దేవుని కోసం ఆత్మార్పణ చేసుకున్న వారు, పశువుల మందను కాపాడబోయి మృత్యువాత పడిన వీరులు, ఇలా ఒక్కో వీరగల్లు ఒక్కో వీరుడి కథ చెప్తుంది. మోపూరు భైరవేశ్వర ఆలయ ప్రాంగణంలో 32 వీరగల్లులున్నాయి. వీటిలో అధిక శాతం శివ సాయుధ్యం కోసం ఆత్మార్పణ అంటే దేహత్యాగం చేసుకునే భంగిమలో ఉంటాయి. మెడలో రెండు కత్తులు చొప్పించి తల నరుక్కుంటూ కనిపిస్తాయి. ఈ ప్రాంగణంలో భస్మాసురుడి భస్మాన్ని కూడా చూడొచ్చు. దాన్నే బూడిద గవి లేదా విభూది గవి అని అంటారు. ఈ స్వామికి పూజారులు జోగులు. వీరే వారసత్వంగా ఈ వృత్తిని కొనసాగిస్తున్నారు. మరి ఈ ఆలయం గురించిన మరికొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇక్కడ నిత్యం స్వామివారికి పూజలు చేసే పూజారి మాటల్లోనే విందాం. పదండి పెరుగుతాంటే అన్నా, నువ్వు పెరిగితే నీకు ఎవరు పూజా పురస్కారాలు చేయరు, నువ్వు తిరగద్దని చెప్తే అప్పుడు ఆయనకు చెప్పి చక్కని చేయబెట్టింది అనమాట. పెట్టి అప్పుడు ఏమైంది, ఆయన కోపం వచ్చి చక్కని చేయబెట్టాను కానీ నేను పెరిగేవాను, నన్ను ఈ విధంగా చేసినావా అని చెల్లెను మోకాడుతో తొప్పేసాడు. అప్పుడు అలిగిపోయి కొండ తొక్కులో ఉత్తర దిశ నది పాకుంది, అక్కడ ఆయన పోయి చేరింది. ఇది ఇక్కడిని మగబేదేరుని ఉంది అక్కడ, అది ఉత్తరం నుండి దర్శనం దశ నుండి ఉత్తరానికి పోతుంది, ఉత్తరం నుండి దర్శనం వస్తాయి అన్నమాట. ఉత్తరం నుండి ఇక్కడికి వస్తాయి. అందువల్ల అప్పుడు అక్కడ చేరి అక్కడనే ఉంది. ఇక్కడ ఈ పూర్వం మీదంతా పెద్ద కోట, ఆ గోపురం ముఖద్వారం అనమాట. అక్కడ నుండే రావాలి. ఇక్కడ ఏది రోడ్డు లేదు, ఆ గోపురం లేదు, ఏం లేవు. అక్కడి నుండి వచ్చి మోకాడుతో దుకినావు కాబట్టి నీ మోకాడు పూజ చేస్తాను అని చెప్పింది ఆయమ్మ. అంటే నేనే పోయినాడు ఆయన దగ్గరికి. నేను చెల్లెళ్ళు మోకాడుతో దుప్పేసినాను కదా, నాకు అరిష్టం వస్తుందని చెప్పి ఈయనే పోయినాడు. అమ్మ భక్తులు నీ దర్శనం చేసుకొని నా దగ్గరకు వస్తారు. ఆయా కర్పూరము, పెళ్లిళ్ళు, పుట్టింటికలు, ఆకుపూజలు, అభిషేకాలు నాకు నీకు యాటలు కానాలి నీకమ్మ అని చెప్పాను. అంటే ఆయనకు యాట అంటే ఇక్కడ పుట్టింటికలు కానీ ఆకుపూజలు కానీ ఏదైనా ఇక్కడ కార్యక్రమం చేసుకున్న తర్వాత ఆడి పోయి యాటలు కానీ కోళ్ళు కానీ ఏదైనా కోసుకొని అక్కడ తిని అచ్చేది పోవాలి ఇక్కడికి రావాలి అని ఖరారు చేసుకున్నారు.
అరచేయి పెట్టినావు కాబట్టి నీకు అరచేతి పూజ చేస్తాత్వమ్మా అని చెప్పి శాపించారు. అంటే ఆయనకు అంతా అలంకరణ చేసి అరచేతి పూజ చేసి కుంకుమార్ చేశారు. అప్పుడు నువ్వు యాటలు పెట్టుకొని బాణం పెట్టుకొని పోయి అక్కడ చేసి తొలగించి చేస్తే నీకు ఆ యాటలు పెట్టుకునే ముక్తి వస్తుంది. నువ్వు వరకు అలంకరణ చేసి పూజలు చేసి ఇక్కడ యాటలు పెట్టుకుంటే ఏం ప్రయోజనం లేదు. అది విశేషం. అమ్మవారు ఇక్కడ కింద ఉంది. ఇకే పిల్లమని తీసుకోదు ఒక మూడు పెట్టుకులు వస్తాయి. అక్క పొప్పులు ఇక ఈ మోపూరు భైరవేశ్వర ఆలయానికి ఎలా చేరుకోవాలి అనంటే, మోపూరు భైరవేశ్వరుని ఆలయానికి రైల్లో రావాలనుకునే భక్తులు ఎర్రగుంట్ల లేదా కమలాపురం రైల్వే స్టేషన్ లో దిగితే అక్కడి నుంచి ఆలయానికి చేరుకోవడం సులువు. రోడ్డు మార్గంలో రావాలనుకునే వారు కడప నుంచి పులివెందులకు వచ్చి నల్ల చెరువుపల్లె మీదుగా ఆలయానికి వెళ్ళొచ్చు. నల్ల చెరువుపల్లె నుంచి ఆలయం 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. లేదంటే ప్రొద్దుటూరు నుంచి 60 కిలోమీటర్లు ప్రయాణించి ఆలయానికి చేరుకోవచ్చు. ఈ కార్తీక మాసంలో ఇంత గొప్ప శైవక్షేత్రం యొక్క దర్శనం మీ అందరికీ కలగాలని కోరుకుంటూ మరో ఆసక్తికరమైన కథనంతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి.